బాధ్యత గల పార్లమెంట్ సభ్యుడిగా నేను సభలో ఉండాల్సిందే. అక్కడ ప్రభుత్వం చేస్తున్న చట్ట వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఈ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడాల్సిందే. మీరు ఆలోచన చేయండి, నేను పోయి రెండే సభలు జరిగినాయి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడినా, కంటోన్మెంట్ వ్యవహారం మాట్లాడినా, నిర్భయ యాక్ట్ అంటే అమ్మాయిది దిశ అమ్మాయి ఇష్యూ మాట్లాడినా, ఆర్టీసీ కార్మికుల విషయం మాట్లాడినా, దేశంలో మిగతా విషయాలు ఢిల్లీలో పేదోళ్లకు పట్టాలు ఇచ్చే దాని మీద మాట్లాడిన చట్టసభలలో, అంటే నేను అనేది ఏంటంటే ప్రగతి భవన్ ముట్టడిగా సరే ఇక్కడ కార్యక్రమాల కంటే కూడా పార్లమెంట్లో కూడా మీరు ఏదైతే ప్రశ్నించే గొంత నమ్మకం పెట్టుకున్నాను పంపించారో నేను అది నిలబెట్టాలి కదా. ఏం మాట్లాడుకుంటూ వచ్చినా ఇంకోసారి ఉప్పుకుంటే ఉప్పుకుంటూ వచ్చిన అంటే ఖచ్చితంగా అది కాదు. నిరంతర ప్రక్రియ ఎన్నికలు అనేది దీంట్లో కొత్త ఏముంది? 70 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎన్నికలు చూసింది, ఎన్ని ఆటపోట్లను చూసింది? అంటే ఇప్పటికూడా అంతర్గత వివరాలు ఒక నష్టానికి ఎన్నికలు నష్టమేగా కాంగ్రెస్ పార్టీకి అది బలము, ప్రజాస్వామ్యం మాది. ఎవరు ఏ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ ఎదురుకోయి ఇప్పటి దగ్గర మంత్రి గారు ఉన్నారు, ఎదురుగా చక్కగా నిలబడం అని ఉండి మోకాలు వంకకుండా మంత్రి గారిని కేసీఆర్ ముందర మోకాళ్ళు వంకకుండా నిలబడం అని ఉంది. మా దాంట్లో ఎవరైనా ఎవరి ముందరైనా నిలబడి స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పుకోవచ్చు. మా పార్టీ పూర్తి స్వేచ్ఛ ఉన్న పార్టీ కాబట్టి ఇవన్నీ కూడా మా పార్టీ బలంగా ఉండడానికి కారణము. ఇది బలంగా మార్చుకుంటాం, బలహీనతకి ఏం కాదు. సో ధన్యవాదాలు.